సవిత పితామహులు తాళపాక అన్నమాచార్యుల వారు. వీరి పేరు చెప్పగానే తెలుగువారందరికీ గుర్తుకు వచ్చే పేరు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. మరి ఈ సంక్రాంతి శుభవేళ అమ్మ మనతో ఉన్నారు, వారి శిష్య బృందం కూడా మనతో ఉంది. సో మరి వాళ్ళందరినీ అడిగి చక్కగా అన్నమాచారి సంకీర్తనల్ని అమ్మని అడిగి ఆలపించమందాం. ఈ సంక్రాంతి పండుగని మరింత వైభవపేతంగా చేసుకుందాం. మరి ముందుగా అమ్మని పరిచయం చేసుకుని మాట్లాడదాం, కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. మీ శిష్య బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీకు సంక్రాంతితో ఉన్న అనుబంధం చెప్పండి. చిన్నప్పటి నుంచి ఎలా చేసుకునేవారు సంక్రాంతి పండుగని? నాకు తొలి సంక్రాంతి ఖాట్మండు నేపాల్ రాజధానిలో జరిగిందమ్మా. అక్కడ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు నాకు. చాలా చిన్న వయసు, నేను 2వ తరగతిలో ఉన్నాను. వాళ్ళు అందరూ కలిసి లోడీ చేసేవారు. అందరు కలిసి అందరి ఇళ్ళకి వెళ్ళి దేవమాయ లోడి జీవే తేరి జోడి అని వాళ్ళు లోడి డొనేషన్ తీసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి ఈ పిల్లలందరూ అందరు నాకన్నా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. దాంతో సందడంతా ఏర్పాటు చేసేవాళ్ళు. పెద్ద చలిమంట వేయడం, పెద్ద వృత్తాకారంలో మేమందరం కూర్చోవడం, తర్వాత ఈ నువ్వుల జీళ్ళు అవును తీసుకొచ్చి అందరికీ పంచడం, స్వీట్స్ పంచడం, తర్వాత ఒక్కొక్కళ్ళే పాటలు పాడటం, డాన్సులు చేయటం, ఇది ఇలాగా చాలా సంబరంగా జరిగిన గుర్తు నాకు నేపాల్లో. తర్వాత నేను అక్కడ నుండి హైదరాబాద్ వచ్చాను, 3వ తరగతిలో చేరాను ఇక్కడ. అప్పుడు హైదరాబాద్లో మషీరాబాద్ అని ఉంది, అక్కడ నీంకార్ సదన్ అని మా కాంప్లెక్స్ అనమాట. అక్కడ అందరూ అదే లిటిల్ ఇండియా లాగా ఉండేది. అందరం పిల్లలందరం పండగలు వస్తే పోగైపోయేవాళ్ళం, సంక్రాంతికి కూడా అలాగే పోగయ్యేవాళ్ళం. కానీ మా అమ్మ ఏ పండగ వచ్చినా కూడా పిల్లలందరినీ పిలిచి అందరూ వచ్చేసేవాళ్ళ ఇంటికి, వాళ్ళతో పాటుగా మేము ఉండేవాళ్ళు. అందరికీ విస్తళ్ళు వేసి, ఆ రోజు పండగ కదా, విస్తళ్ళలో భోంచేసేవాళ్ళం అనమాట. అది గుర్తుంది. తర్వాత అమ్మ సంక్రాంతి రోజు ఉదయాన్నే అందరికీ తలంట్లు పోసి సూర్య నమస్కారం చేయించేది సూర్యుడికి, అది గుర్తుంది. తర్వాత గాలిపటాలు ఎగిరేసింది గుర్తుంది. మీరు ఎగిరేసేవారా? నేను ఒక అప్పట్లో ఒక పైసాకి కూడా ఒక పతంగి వచ్చేదన్నమాట, చిన్నది వచ్చేది. వీళ్ళు పెద్ద పెద్ద పతంగులు కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, పెద్ద పిల్లలు. నేను చాలా చిన్న పతంగి ఎగిరేసిన గుర్తుంది. ఎగిరేస్తే వాళ్ళు నన్ను పైస పతంగి అని హేళన చేసి నవ్వడము. నేను బాధపడి మా అమ్మకి వెళ్ళి చెప్తే, నీ పతంగి అందరికన్నా పైకి ఎగురుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నిన్నేమనరు అన్నది. అందులో చాలా వేదాంతం ఇప్పుడు ధ్వనిస్తుంది నాకు. అప్పుడు అలాగా మా అమ్మ చెప్పింది కదా అని ప్రయత్నం చేసి ఎగరవేసిన జ్ఞాపకం ఉంది. ఈ సంక్రాంతి ఎవరి పండగమ్మా అని అడిగాను. మా అమ్మ చెప్పింది సూర్యుడి పండగ, ప్రత్యక్ష దైవం సూర్యుడు అని. తర్వాత నేను అడిగిన ప్రశ్న ఏమంటే, ఎందుకు సూర్యుడు అని అంటే ఏమిటి, సూర్యుడికి సంక్రాంతికి సంబంధం ఏంటి అంటే, సూర్యుడు మేషరాశి నుండి మకర రాశికి వస్తాడు, ఆ సందర్భాన్ని మనం సంక్రాంతిగా జరుపుకుంటాం అంటే. నేను అమ్మని అడిగిన ప్రశ్న, నేను రోజు సూర్యుడిని పొద్దున్నే చూస్తున్నాను కదా, ఎక్కడున్నాడో అక్కడే వస్తున్నాడు, మరి మేషరాశి ఎక్కడుంది, ఈ మకర రాశి ఎక్కడుంది అని అడిగిన సందర్భం అనమాట. కానీ అందులో సూక్ష్మతత్వం కదా, అది కంటికి కనిపించే తత్వం కాదు, జ్యోతిష్య తత్వ రహస్యాలు అవి. అవునమ్మా, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీకు చిన్నప్పటి నుంచే ఈ తాత్విక జ్ఞానం కానీ భక్తి పట్ల, దాని పట్ల ఆధ్యాత్మికత పట్ల మీకు చాలా ఆసక్తి ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే మన ఈ చక్కటి కార్యక్రమాన్ని చక్కటి ఒక మంచి కీర్తనతో మొదలు పెడతామా ఇంకా కార్యక్రమాన్ని? శ్రీనందకాయ విద్మహి శ్రీ సదాసాయ ధీమహి తన్నో నమః
నారాయణతి నమో నమో. నారాయణతి నమో నమో భవనారద సన్నుత నమో నమో. నారాయణతి నమో నమో భవనారద సన్నుత నమో నమో. నారాయణతి నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. వేదోత్తర తిరు వెంకట నాయక వేదోత్తర తిరు వెంకట నాయక వేదోత్తర తిరు వెంకట నాయక నాద ప్రియతే నమో నమో. నారాయణతి నమో నమో భవనారద సన్నుత నమో నమో. నారాయణతి నమో 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 నమో. నారాయణ హరి నారాయణ 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 చాలా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నీ పేరేంటి? నాగపుష్పిక. నాగపుష్పిక, మరి ఏ కీర్తన ఆలపించబోతున్నావు ఇప్పుడు? భోగి మంటలితమా వేదమా భోగి మంటలితమా నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి మనలోని కామాన్ని మంటలు వేద్దామా వేద్దామా మనలోని క్రోధాన్ని మంటలు వేద్దామా వేద్దామా
వేద్దామా, మనలో నీ మోహాన్ని మంటలు వేద్దామా, మనలో నీ మతాన్ని మంటలు వేద్దామా, మనలో నీ మాచర్యాన్ని మంటలు వేద్దామా, కొత్త సంక్రాంతి చేసుకుందామా, భోగి మంటలేద్దామా, వేద్దామా భోగి మంటలేద్దామా, నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి ప్రగతి అనే గాలిపటాన్ని ఎగురవేద్దామా, దేశమనే బసవన్నను అలంకరిద్దామా, సాటి మనిషికి సాయమనే ముగ్గులు వేద్దామా, త్యాగమనే తోరణాలు కట్టుకుందామా, పేదలనే హరిదాసులకు దానమిద్దామా, ఆహా మంచి గుణాలను పిండి వంటలే చేసుకుందామా, ఆహా కొత్త సంక్రాంతి చేసుకుందామా, భోగి మంటలేద్దామా, వేద్దామా భోగి మంటలేద్దామా, నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి 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 నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి. మీరు ఆలపించిన ఈ పాటతో సంక్రాంతి శోభ మరింత ద్విగుణీకృతం అయినట్టుగా అనిపిస్తోంది. చాలా 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 చక్కగా ఉంది అమ్మ పాట. మరి ఇంకా ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఇప్పుడు? ఇంకేమైనా కొత్త పాట మీరు ఇంకేమైనా రాశారా, లేకపోతే అన్నమాచార్య కీర్తన ఆలపించబోతున్నారా, ఎలా? వృషభాత్రి అంజనాత్రి నీలాత్రి గరుడాత్రి శేషాత్రి నారాయణాత్రి వెంకటాత్రి ఏడు కొండల వాడ ఎంతో సక్కనోడ, ఏడు కొండల వాడ ఎంతో సక్కనోడ, కాపేసి కూసున్నాను నిన్ను వేడ, ఏడు కొండల వాడ ఎంతో సక్కనోడ, ఏడు కొండల వాడ ఎంతో సక్కనోడ, కాపేసి కూసున్నాను నిన్ను వేడ. ఛాంగ్ ఛాంగ్ రే గోవింద ఛాంగ్ ఛాంగ్ రే, ఛాంగ్ ఛాంగ్ రే గోవింద ఛాంగ్ ఛాంగ్ రే, ఛాంగ్ రే గోవింద ఛాంగ్ రే గోవింద ఛాంగ్ రే గోవింద ఛాంగ్ రే. ఒకటి రెండు మూడు నాలుగు ఐదారేడు కొండలు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదారేడు కొండలు, ఒకటొకటి గదికి వస్తావంట అలిపిరి చేరుకుంటావంట, ఒకటొకటి గదికి వస్తావంట అలిపిరి చేరుకుంటావంట. మాయమ్మ మంగమ్మను చేరుకోదలచి, మాయమ్మ మంగమ్మను చేరుకోదలచి, భక్తులిచ్చిన జోహళ్ళేసుకొని విరబిర నడచి పోతావంట, భక్తులిచ్చిన జోహళ్ళేసుకొని విరబిర నడచి పోతావంట. అది తెలిసి నేను కొండ దిగువనే కాచున్నాను, అది తెలిసి నేను కొండ దిగువనే కాచున్నాను. ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే. ఏడు కొండాల వాడ ఎంతో సక్కనోడ, కాపేసి కూసున్నాను నిన్ను వేడ. ఛాంగ్ ఛాంగ్ రే గోవింద ఛాంగ్ ఛాంగ్ రే ఛాంగ్ ఛాంగ్ రే గోవింద.
ఛాంగ ఛాంగరే ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే మంగతో సల్లాపములాడేవు ముత్తో మురిపెము తీర్చేవు మంగతో సల్లాపములాడేవు ముత్తో మురిపెము తీర్చేవు తొలిజామునే మాయమ్మను వదలి కొండను చేరవచ్చేవు తొలిజామునే మాయమ్మను వదలి కొండను చేరవచ్చేవు పాదాలు ఎంతగా కందేనోరా పాదాలు ఎంతగా కందేనోరా అరిగిన ఈ జోళ్ళే సాక్ష్యమురా అందరికిన సత్యమురా అరిగిన ఈ జోళ్ళే సాక్ష్యమురా అందరికిన సత్యమురా అందుకే నేను పదములొత్తగా కోసున్నాను అందుకే నేను పదములొత్తగా కూసున్నాను ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే ఏడు కొండాల వాడ ఎంతో సక్కానోడ ఏడు కొండాల వాడ ఎంతో సక్కానోడ కాపేసి కూసున్నాను నిన్ను వేడ ఛాంగ ఛాంగరే గోవింద ఛాంగ ఛాంగరే ఛాంగ ఛాంగరే గోవింద ఛాంగ ఛాంగరే ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద ఛాంగరే గోవింద 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 ఛాంగరే ఇంత అద్భుతంగా ఒక భక్తురాలు తన కోసం పాడుతుంటే గోవిందుడు అలా వచ్చేస్తాడేమో అనిపిస్తుంది ఛాంగరే గోవింద అంటూ పాడుతూ ఉంటే చాలా 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 చక్కగా ఉందమ్మా చెప్పండి ఈ పాటలో విశేషం ఏంటంటే ఒక భక్తురాలు తెలుసుకుంది ఏమనంటే అక్కడ మీకు అలిపిరి దగ్గర వెంకన్న పాదాలు ఉన్నాయి కదా ఆ వెంకన్న పాదాల దగ్గర ఏంటంటే స్వామి కొండ దిగి వచ్చి అక్కడి నుండి వెళ్తాడు అమ్మవారి దగ్గరికి ప్రతిరోజు అని చెప్పి రాత్రిపూట పద్మావతి అమ్మవారి దగ్గరికి అని పెద్దలు చెప్తారు పురాణాలు చెప్తాయి అయితే అట్లా వెళ్ళేటప్పుడు స్వామికి చెప్పులు కావాలి కదా అందుకని భక్తులు జోళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలు ఫలించినప్పుడు మొక్కుబడిగా చెప్పులు చేసిస్తారన్నమాట నేను చూసాను నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి చూసాను పెద్ద పెద్ద ఇంత చెప్పులు చాలా పెద్ద చెప్పులు సందర్భం ఉన్నా లేకున్నా వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఆ వెంకన్న పాదాల దగ్గర ఈ పోటీలకు వెళ్ళేటప్పుడల్లా ప్రదక్షిణ చేయడం నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి స్వామి అని అక్కడ చెప్పటం వెళ్ళిపోవడం ఆ చెప్పులు కొన్ని అరిగిపోయి ఉండేవి వాళ్ళు చెప్పేవాళ్ళు స్వామి వేసుకుపోతాడు అందుకే అరిగి ఉన్నాయని మరి అది ఎలా సాధ్యపడిందో స్వామికే తెలియాలి ఆ భక్తురాలు అంటుంది అన్నమాట స్వామి ఇక్కడికి వస్తాడు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి సో నేను కొండకి వెళ్ళలేను ఇక్కడే కూర్చుంటాను స్వామి వస్తాడు కదా ఇక్కడ చూస్తానని భావం అన్నమాట రెండోదేమో మళ్ళీ అమ్మవారితో స్వామి ఆ రోజు ఉండి కొంతకాలం మళ్ళీ అటువైపే కొండకి వెళ్తాడు కదా అంత దూరం నడుచుకుని వెళ్ళి మళ్ళీ నడుచుకుని వస్తావు కదా నీ కాళ్ళు ఎంత నొప్పి పెడతాయో స్వామి నీకు పాదాలు వత్తడానికి నేను ఇక్కడే కాచుకుని ఉంటాను రా రాసిన పాట చాలా అద్భుతంగా ఉందమ్మా భావం కూడా అంటే సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలానే ఈజీగానే ఉంది సులభంగానే ఉంది చాలా అందంగా ఉంది పాట కూడా అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నానమ్మా చాలా అయితే స్టూడెంట్స్లో అభిరుచి
ఎక్కువ రిద్మ్ ఓరియంటెడ్ సాంగ్స్ కావాలి, సరదాగా ఇలా రిఫరెన్స్ చాంగరే కానీ వాళ్ళు భక్తి వైపు మొగ్గరేమో అనే ఆలోచన వచ్చి కొన్ని వాళ్ళ అభిరుచికి తగినట్టుగా కూడా కొన్ని పాటలు రచన చేశానన్నమాట. అందులో ఇదొకటి. ఇదొకటే అవును. చాలా అంటే ఇప్పుడు మనం అన్నమాచార్య సంకీర్తనలు అన్నీ మీరు ఆలపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పాటలు వీటి రెండింటినీ చూస్తుంటే కూడా రెండిట్లోనూ మనకు కనిపిస్తున్నాయి అంటే అంతా కూడా సులభమైన రీతిలోనే అందరికీ అర్థమయ్యేలానే ఉంది. పిల్లలు ఇందాక మీరు అన్నట్టుగా విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు అన్నారు, అంటే వాళ్ళకి పాడుకునే వీలుగా ఉన్న పాటలాగా ఉంది, చాలా అందంగా ఉంది. అలాంటి ఇంకా ఉన్నాయి ఆ పాటలు? ఇప్పుడు ఇంకో పాట ఏమైనా పాడతారా? కానీ మా శిష్యులు కూడా వచ్చారు కదా, వాళ్ళతో నేను ఒక పాట పాడిస్తాను. సరేమ్మా. గోవిందుడి పైన కొలిచితే రక్షించే గోవిందుడితడు పాట పాడిస్తాను. సరేమ్మా. కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించి గోవిందుడితడు గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు వేవేలు గొల్లెతల గోవిందుడితడు గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు వేవేలు గొల్లెతల గోవిందుడితడు కోరిసొని ఆలగాచి గోవిందుడితడు ఆవల కంసు జంపిన ఆ గోవిందుడితడు కోవిదుడై ఆలగాచి గోవిందుడితడు ఆవల కంసు జంపిన ఆ గోవిందుడితడు నిసపని మపమగ సగనిస గమపనిస నిసపని మపమగ సగనిస గమపనిస నిస నిస గసని పమగమ నిని పని నిపని స నిస నిప గమప గమ పమ గమ 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 గసని స గమ పమప గమపని స గమ గసని స సాని పమప గమపనిస కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కుందన పూకాశ తోడి గోవిందుడితడు విందుల రే పల్లె గోవిందుడితడు కుందన పూకాశ తోడి గోవిందుడితడు విందుల రే పల్లె గోవిందుడితడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగ తిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగ తిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు స నిసపని మపమగ సగనిస గమపనిస నిసపని మపమగ సగనిస గమపనిస నిస నిస గసని పమగమ నిని పని నిపని స నిస నిప గమప గమ పమ గమ 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 గసని స గమ పమప గమ పని స గమ గసని స సాని పమప గమ పని స కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు. చాలా
చాలా చాలా చాలా బాగుంది పాట అంతా కూడా. అమ్మ దీనికి అంటే ఇక్కడ చూస్తుంటే మాకేమనిపిస్తోంది అంటే అన్నమాచార్యుల వారి కీర్తన అంటే మాకు వెంకటేశ్వర స్వామి అనగానే అన్నమాచార్యుల వారు ఎలా అయితే అందరికీ గుర్తొస్తారో మళ్ళీ అన్నమాచార్యుల వారు అనగానే మీరు మీ పేరు మీరు ఆలపించే గీతాలు ఇవన్నీ గుర్తొస్తాయి. అయితే వీటిలో ఎక్కువగా అన్నమాచార్యుల కీర్తనలు ఆలపించడం వల్ల ఆ ప్రభావం అంతా కూడా మీ గీతాల్లో కూడా కనిపిస్తోంది అంటారా? చాలా మంది నన్ను వేసే ప్రశ్న ఏమంటే అమ్మా ఎందుకని మీరు సినిమాల్లో పాడలేదు సినిమా పాటలను, ఇదివరకు పాడేదాన్ని కాలేజ్లో, ఈ అన్నమాచార్య కీర్తనలు ప్రచారం తీసుకున్న తర్వాత మానేశాను. ఎందుకనంటే ఆ పాటల ప్రభావం, ఆ తాలూకు ప్రభావం, ఆ పాటల ప్రభావం ఈ పాటల మీద పడకూడదు అని. అంటే ఇవి మంత్రాలు, అన్నమాచార్య కీర్తనలు అనేవి మంత్రాలు. ఆ మంత్రాలు పాడుతున్నప్పుడు సాధ్యమైనంత పవిత్రత ధ్వనించాలి, దానికోసం అని చెప్పి నేను మానాడు. ఎందుకంటే నేను ఒక పాట విన్నాను అన్నమాచారు, ఎండగాని వానగాని ఏమైనా గాని, ఎండగాని వానగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కులదైవం అనే పాట అట్లా పాడడం విన్నాను. అంటే అది ఎవరో ఒక హీరోయిన్ మేకలు మేపుకుంటూ వెళ్తోంది అన్న ఒక పిక్చర్ గుర్తొస్తుంది. ఆ తాలూకు వాయిస్ మాడ్యులేషన్స్ దీనికి సరిపడవు. వీడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అంతవరకే తప్ప వీడు కొందామా వేడు కొందామా అనడానికి ఈ పాటలు అవకాశం ఇవ్వవు. ఒకవేళ మనం అలా పాడినా వీటిలోని పవిత్రత ధ్వనించదు అని నా అభిప్రాయం తల్లి. నేను ఎందుకని మానేశాను, కానీ వేరే పాటల ప్రభావం వీటి మీద ఉండకూడదు అనుకున్నాను. వీటి ప్రభావం వేరే పాటల పైన ఉంది అని అంటే తప్పకుండా ఉంది. ఎలాగంటే చిత్ర గారు పాడిన ఒక పాట గాలినైపోయాను కలకాలం, అది మీరు చూస్తే నేను ఎప్పుడో నేను పాడిన ఫస్ట్ ఆల్బమ్ ఒకటి ఉంది వెంకటేశ్వర గీతమాలిక, అందులో పాటలు అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, చాలదా హరినామ, గోవిందాశ్రిత, ఈ పాటలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయ్యేవి. మా చిన్నప్పటి నుంచి మేము వింటూ వస్తున్నాం అవన్నీ కూడా, చాలా బాగుంటాయి అవన్నీ. తిరువేంకటగిరి అన్నాను నేను దేవుడైన హరి. ఇది ఈ మ్యూజికల్ ఫ్రేజ్ ను మొత్తం తీసుకోవడం కాకుండా ఆ హరి అన్న మాటను కూడా యథాతథంగా తీసుకుని ఆ పాటలో పెట్టారంటే అంతగా ప్రభావితం అయ్యారన్నమాట. అంటే ఈ పాటల ప్రభావం వేరే పాటల పైన ఉందా అంటే వేరే మామూలు పాటల పైన కాదు, సినిమా పాటల పైనే ఉంది. తర్వాత మన కృష్ణారెడ్డి గారు అని ఒక దర్శకులు ఉన్నారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన అన్నమయపురం వచ్చారు. వచ్చినప్పుడు నేను సరదాగా వారికి చెప్పాను, మీరు ఒక నా ట్యూన్ ఒకటి మీ సినిమా పాటలో కొంచెం ఆ బాణి తీసుకున్నారు అని అంటే పాడాను, గరగరి కల వెంకటపతి కౌగిట నేను చేసిన పాట అది అన్నమాచారికి. ఆయన చిత్రాయే పాడింది మళ్ళీ ఆ పాట కూడా, అలా గరగరిక అన్నట్టే వస్తుంది అది కూడా అనమాట. చెబితే ఆ పాట ఏంటి చెప్తారా అమ్మా అని అడిగారు ఆయన సభలో. నాకు ఆ పాట మాటలు గుర్తులేవు అని అంటే, మా పాట గుర్తుండదు మీ పాట గుర్తుంది పోయింది కదా అదే తేడా అని అన్నారు. నాకు సంతోషం కలిగించింది నిజమే మాట. ఇలా చాలా పాటలు అది సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరకడు చూడవే సిన్నెక్క. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వంలో అలాంటిది, తారారా సిన్నన్న
తర తర రని ఆయన ఒక పాట చేశారు. కాబట్టి ఈ పాటల ప్రభావం తప్పకుండా చాలా చాలా పాటల మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే మనం అంటే ఇప్పుడు అన్నమాచార్యుల వారు చాలా కీర్తనలు చేశారు గోవిందుని కొలుస్తూ కదా, అయితే పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని కూడా చేశారా దాంట్లోంచి ఏదైనా ఒక కీర్తన? సంక్రాంతి పండగకి ముఖ్యంగా గొబ్బిళ్ళు పెడతాం కదా, అవును, గొబ్బిళ్ళ పాట ఒకటి చాలా ప్రచారంలో ఉంది మా అన్నమాచార్య కీర్తన. అది స్వరపరిచింది మా గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారు అన్నమాట. అది కులనితో పరికి గొబ్బిళ్ళు, ఇదు కుల స్వామికి గొబ్బిళ్ళు. కులనితో పరికి గొబ్బిళ్ళు, ఇదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఇదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు, కొండ గొడుగుగా గోవుల కాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు. కొండ గొడుగుగా గోవుల కాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు. దుండగంపుతైత్యులకెళ్ళను తలగుండు గండనికి గొబ్బిళ్ళు. దుండగంపుతైత్యులకెళ్ళను తలగుండు గండనికి గొబ్బిళ్ళు. కొలనితో పరికి గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు, పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళు. పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళు. ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు. ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు. కొలనితో పరికి గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు, గండి వైరులను తరిమిన తనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళు. దండి వైరులను తరిమిన తనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళు. వెండి బైడియకు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళు. వెండి బైడియకు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళు. కొలనితో పరికి గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. కొలనితో పరికి గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, ఎదు కుల స్వామికి గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు.
చాలా చాలా బాగుంది. మా ఈ మకర సంక్రాంతి కాస్త సంకీర్తన సంక్రాంతి లాగా చేశారు, చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా మా స్టూడియోకి రావడం, చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మా. మరి ఈ సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ ప్రేక్షకులకు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? పండగ కూడా మన సాంప్రదాయంతో కూడుకుని ఉందమ్మా. ఆ సాంప్రదాయం యొక్క అంతరార్థం తెలుసుకొని ఆ అర్థాన్ని మనసులో పెట్టుకుని ఆ విలువను మన జీవితంలో అనువదించుకుని మనం ఆ పండగ జరుపుకుంటే అర్థం ఉంది. లేకపోతే ఉట్టి పండగ అర్థం తెలుసుకోకుండా, విలువలు తెలుసుకోకుండా, ప్రాధాన్యత తెలుసుకోకుండా, మన జీవితంలో ఆ విలువను అనువదించుకోకుండా పండగ జరుపుకుంటే, అంటే పండగ పూట ఈ మాట అంటున్నా నన్ను ఏమనుకోవద్దు, మృత దేహానికి అలంకారం చేసినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా కాకుండా అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి అంటే మనం చూడండి, దేవుడు ఉన్నాడా లేడా అని రెండు వాదాలు ఉన్నాయి కదా, ఆస్తికవాదం నాస్తికవాదం. అక్కర్లేదు, ప్రత్యక్ష దైవం మా అమ్మ చెప్పింది, ప్రత్యక్ష దైవం సూర్యుడు అని ఆలోచన చేశాను. చేస్తే సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. సమస్త సృష్టికి ఈ లైఫ్ అంతటికి ఆధారం సూర్యుడు. అవును, అటువంటి సూర్యుడిని కళ్ళారా చూస్తున్నాము. నేను చిన్నప్పుడు ఆలోచన చేసేదాన్ని, ఒక ఏమి స్ట్రింగ్స్ లేవే ఆయన కట్టి పడేసి అక్కడ, లేదా ఒక స్టాండ్ కింద లేదే, ఎలా అలా ఆకాశంలో ఉన్నాడు, అలాగా ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు, ఎంత ఏ కొంచెం ఆలోచన చేసినా ఆయన అన్నింటికి కారణం, ఋతువులకు అన్నింటికీ, రాత్రి వెన్నెలకి కూడా కారణం సూర్యుడు, సృష్టి మనుగడకే కారణం సూర్యుడు కదా. అటువంటి ప్రత్యక్ష దైవం ఉండగా దేవుడు ఉన్నాడు లేడు అనే చర్చలు అవసరమా? ఆయన దేవుడు, ఆయన మనకి ఈ శరీరం ఎలా వచ్చింది, భోజనం చేస్తే వచ్చింది కదా, అన్నాద్ భవంతి భూతాని. మరి ఆ జీవరాశులు భోజనం లేనిదే పుట్టవు, పుట్టినా ఇలా పెరగవు. ఇలా పెరిగాయనంటే ఆహారం కారణం. ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ధాన్యం. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యరశ్మి లేనిదే పంటలు వస్తాయా? పాలు పంటలు అన్నీ కూడా సూర్యుడే ఆధారం. కాబట్టి ఈ సంక్రాంతి కూడా సూర్యుడి ప్రాముఖ్యతతో సంతరించుకుని ఉన్న పండగ. అవునమ్మా, ఆ ప్రత్యక్ష దైవాన్ని మనం, ఈ అనారోగ్యానికి కారణం సూర్యుడికి మనం ఎక్స్పోజ్ అవ్వకపోవడం మూలాన వస్తున్న అనారోగ్య కారణాలు అంటారు. రోజుకి కనీసం ఒక అరగంట సూర్యుడి ముందు కూర్చోవడం, సూర్యరశ్మిలో కూర్చోవడం అవసరమని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు. లేకపోతే డి విటమిన్ లోపం వస్తుంది, ఎముకలన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఆ సూర్యుడిని మనం ప్రత్యక్ష దైవంగా గుర్తించి ప్రార్థించడం కాకుండా, పండగ అంటే అందరూ పిల్లలు పెద్దలందరూ కలుపుగోలుతనంగా ఉంటారు కదా, కలుపుగోలుతనంగా, కలుపుగోలుతనం ఆ ప్రేమ అనేది తల్లిదండ్రులు నేర్పాలి, గురువులు నేర్పాలి. అంటే ఇలా ఊరికే పెదవులు విచ్చుకోవడం మట్టుకే కాదు, హృదయం కూడా విచ్చుకుని పరస్పరం ప్రేమానురాగాలతో ఉండడం ముఖ్యం. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా పండుగ శుభవేళ. మరి మీరు ఇలా రావడం, చక్కటి సంకీర్తనల్ని ఆలపించడం, మీ శిష్యబృందం కూడా మీతో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం. చూసారు కదండి సంక్రాంతి కోయిల ప్రత్యక్ష ప్రసారాన్ని, ప్రత్యేక కార్యక్రమాన్ని. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.